జగన్ బాన పరిపాలన బాగానే ఉందండి. జగనన్న పరిపాలన ఎంతో ప్రజల కోసం ఎన్నో కార్యాలు జరిపించారండి. అంతకుముందు ఉన్న పరిపాలనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదండి ప్రజల కోసం. మరి అన్న ఎంతో మరి పేద కుటుంబాలకి మరి సహాయం చేశారు. అలాగే మరి చదువుకుంటున్న బిడ్డలకు కూడాను అమ్మ ఒడి కార్యక్రమాలు చేపట్టారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడాను మరి ఆరోగ్యశ్రీ పథకం మీద ఇంకా అనేక పెట్టారు. మరి దూరదర్శనాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకు కూడాను మరి డబ్బు శాంక్షన్ చేశారండి. అలాగే మరి ఇల్లు స్థలాలు లేని పేదలకి, నిరుపేదలకు కూడా ఇల్లు సహాయం చేశాడు. మళ్ళీ ఈ జగనన్నే మళ్ళీ రావాలి, ఆయన పరిపాలన బాగుండాలని చెప్పి మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాము. మళ్ళీ ఆయనే రావాలి అని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నామండి. గెలుస్తాడనే మేము నమ్ముతున్నామండి. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కూడాను వాళ్ళు చేసింది ప్రజల కోసం అయితే ఏమీ లేదండి చెప్పుకోదగిన విషయాలు అయితే. మరి అలాంటి వాళ్ళు వచ్చినా కూడాను మరి ప్రజల కోసం అనే కారు ఇప్పుడు జగనన్న పరిపాలన బాగుంది, మరి జగనన్న ఇలా చేస్తున్నాడని తెలుసుకుని మళ్ళీ మేము కూడా అలాగే చేయాలి చెందాలనుకుంటే ఇంతకుముందు లేని ఇంతకుముందు చేపట్టలేదండి. అలాంటి ప్రజల మీద ఎలాంటి ఇది లేకుండా ఆయన ఏవో కార్యాలు జరిపించుకుంటూ ఉండేవాడు. ప్రజల కోసం అయితే ఏ కార్యక్రమాలు జరిపించింది అయితే కాదు. అయితే ఇప్పుడు జగనన్న చేపట్టారని చెప్పేసి మాకు ఓట్లు వేయండి మమ్మల్ని గెలిపించింది అంటే అది ఎలా అండి? మరి జగన్ గారే మరి అనేక కార్యక్రమాలు జరిపించారు, ప్రజల వైపు చూసి మరి నిరుపేదలకు ఎంతో సహాయం చేశారు కదండి. అందుకు జగనన్న రావాలని చెప్పి మేము ఆశిస్తున్నామండి. ఎంతమంది వచ్చినా కూడా జగనన్నే గెలవాలి. మరి ఆయన చేసిన కార్యక్రమాలు కూడాను ప్రతి ఒక్కరికి మరి డబ్బు సహాయం చేశారు. డోక్రా వాళ్ళకి కానివ్వు, మరి 45 సంవత్సరాల వాళ్ళకి, అమ్మ ఒడి తీసుకుంటున్న వాళ్ళకి, మరి ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్న కోటి రూపాయల దాకా కూడా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగ తీసుకొని పొందుకొని కూడా జగనన్నకు ఓటు అయిపోతే ఇక అసలుకి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళేనమాట. ఒక అమ్మకి పుడితే చక్కగా మరి ఆయన ఇచ్చిన సేవలు అందుకొని కూడా ఆయన గనక ఓటు వేయకోకుండా ఉంటే మటుకు వాళ్ళు మనుషులే కాదండి. వాళ్ళు ఉన్నా ఒకటే ఇక అసమాటి మనుషులకి విలువలేని మనుషులు. మరి జగనన్నకి చేసిన మేలు దృష్టిలో పెట్టుకొని ఆయనకే అందరూ ఓటేసి గెలిపిస్తే మళ్ళీ ఆయన పరిపాలన ఇంకా బాగుంటుంది, ముందు మన భవిష్యత్తులు బాగుంటాయని నమ్మకంతో ముందుకు నడిపించాలని మేము ఆశిస్తున్నామండి.